जीवीएमसी ఎన్నికల నేపథ్యంలో విశాఖ 82వ వార్డ్ జనసేన అభ్యర్థిని తాడి శాంతి కుమార్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా కాఫీ బోర్డ్ డైరెక్టర్ లోకుల గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటింట నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. సంక్షేమ పథకాలని చెబుతూ అప్పుల ఊబులోకి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకెళ్తున్నారని విమర్శించారు. రేషన్ బియ్యం ఇంటికి అనే పథకం వలన రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. జనసేన బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే వార్డుల అభివృద్ధికి అది ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉందని తెలిపారు. అనంతరం 82వ వార్డు జనసేన అభ్యర్థిని శాంతికుమార్ మాట్లాడుతూ ప్రధాని మోదీ పరిపాలనా విధానం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో తన భర్తతో పాటు తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తనకు విజయాన్ని అందిస్తే జనసేనకు సేవకురాలిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అప్పికొండ గణేష్, భరణి కానరాము, కె శ్రీకాంత్, బీజేపీ నాయకులు కర్రీ రామకృష్ణ, ఓడ రమేష్, నానాజీ తదితరులు పాల్గొన్నారు. నేను తాడి శాంతకుమారి, మిస్సెస్ తాడి రామకృష్ణ గారు. నేను ఎక్స్ కౌన్సిలర్గా చేశారు, అందరికీ సర్వీస్ చేశారు. ఆయన అందరికీ సుపరిచితులే. నేను బీఎస్సీ ఎంబీఏ చేశాను. నా వరకు నేను అందరికీ సర్వీస్ చేయాలని నేను చదువు ఇంత చదువుకొని కూడా నేను రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి కాంబినేషన్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా డెవలప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. మమ్మల్ని గెలిపిస్తే ఇక్కడ డెవలప్మెంట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాను. దయచేసి మీరందరూ నాకు ఓటేసి గెలిపిస్తారని, మా ఆశయాల్ని నెరవేరుస్తారని కోరుకుంటున్నాను. జై హింద్. ఎక్స్ కౌన్సిలర్ తాడి రామకృష్ణ గారి, సతీమణి తాడి శాంతికుమారి గారు బీజేపీ జనసేన తరఫున పోటీ చేస్తున్నారు. జనసేన అభ్యర్థిగా ఆవిడ పోటీ చేస్తున్నారు. సో ఆవిడ యొక్క క్యాన్వాసింగ్కి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అనేక ఇళ్లలో ప్రచారం చేయడం జరిగింది. డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పాల్గొనడం జరిగింది. చాలా పాజిటివ్గా ఉంది. తప్పకుండా తాడి శాంతి కుమారి గారు, రామకృష్ణ గారి, సతీమణి ఈ వార్డులో తప్పక గెలుస్తారనే నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే జనాలు మార్పును కోరుకుంటున్నారు. ఇంతవరకు అనేక పార్టీలు ఇక్కడికి వచ్చాయి, అనేక విధాలుగా ప్రామిసులు చేశారు, కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రామిసుల్ని అమలు చేయలేదనే విషయాన్ని వాళ్ళు స్వయంగా చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన ఉంది. ఇప్పుడు ఏ డెవలప్మెంట్ జరిగినా ఈ రాష్ట్రంలో కేవలం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నిధుల ద్వారానే జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో బీజేపీ జనసేన యొక్క కాంబినేషన్ నుంచి ఏ అయితే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళనే గెలిపించుకుంటే రేపొద్దున్న రూల్ ప్రకారంగా వచ్చే నిధులతో పాటుగా మరి ఈ వార్డుకి లేదంటే ఈ మున్సిపాలిటీకి కావలసిన అదనపు నిధుల్ని సంపాదించుకునే అవకాశం మరి కేవలం బీజేపీ జనసేన అభ్యర్థులకు మాత్రమే, అంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మాత్రమే ఉంటుందనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా తప్పకుండా ఈ వార్డులోనే కాదు, అలాగే మిగతా వార్డులైనటువంటి 80వ వార్డు విల్లూరి కళ్యాణి గారు, ఆవిడ కూడా రాజు గ్లాస్ గుర్తు, అంటే జనసేన తరఫున బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే 83వ వార్డులో మంగా విజయభాను గారు, ఆవిడ కూడా జనసేన తరఫున గాజు గ్లాస్ గుర్తు మీద బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థిగా, అలాగే 81వ వార్డులో కొనతాల అరుణ గారు, అలాగే 84వ వార్డులో కోలపర్తి అరుణకుమారి గారు, వీళ్ళిద్దరూ కమలం గుర్తు మీద